సుమతి, మొత్తం మీద ఉక్కు దీక్ష కేంద్రాన్ని కదిలించినట్టే కనిపిస్తోంది. నిజమే, కేంద్ర ఉక్కు శాఖ మంత్రి బీరేంద్ర సింగ్ ఇవాళ సాయంత్రం ఫోన్ చేశారు. ఆమరణ దీక్ష విరమించాలని సీఎం రమేష్ ని కోరారు. అయితే కడప స్టీల్ ప్లాంట్ పై స్పష్టమైన ప్రకటన చేస్తేనే తాను దీక్ష విరమిస్తానని సీఎం రమేష్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా సహకారం అందిస్తామని చెప్పారు. We will give all credit to BJP only. We don't want credit. We will give to your government only, sir, to credit. We don't want anything. It will get good name to you. Kindly understand. You also brief to. Some of the nitty-gritties are to be worked out. That's all. స్టీల్ ప్లాంట్ పై రాష్ట్ర ప్రభుత్వ ఫార్మాట్ లో సమాచారాన్ని పంపాలని సూచించారు కేంద్ర మంత్రి బీరేంద్ర సింగ్. టాస్క్ ఫోర్స్ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత అధికారులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఇక ఇటు కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఢిల్లీలో టీడీపీ ఎంపీల ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇవాళ కూడా పార్టీ ఎంపీలు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి బీరేంద్ర సింగ్ ను కలిశారు. మధ్యాహ్నం కలవాలని ప్రయత్నించినా కుదరలేదు. దీంతో ఆయన ఇంట్లోనే ఎంపీలంతా కూర్చొని మంత్రి వచ్చే వరకు ఎదురు చూశారు. సాయంత్రం ఆయన వచ్చాక మరోసారి చర్చలు జరిపారు. ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు అవసరమైన స్థలం ఎంత కావాలంటే అంత ఇస్తామని, రైల్వే లైన్ కూడా వేస్తామని కేంద్ర మంత్రికి స్పష్టం చేశారు ఎంపీలు. దీనిపై లిఖిత పూర్వకంగా ఇవ్వాలని కేంద్ర మంత్రి ఎంపీలకు సూచించారు. దీంతో 24 గంటల్లో లేఖ ఇస్తామని, తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు కాబట్టి వారితో ఒక లెటర్ రాపిచ్చారు, ఈ పీస్ ఆఫ్ ల్యాండ్ కావాలా అనేటువంటి మాట చెప్తున్నారు. ఇవాళ మేమేమి చెప్పామంటే, మేము అధికారపూర్వకంగా ఏమి లెటర్ ఇచ్చామంటే, బాబు నువ్వు ఈ 18 ఎకరాలు 1800 ఎకరాలు నువ్వు తీసుకో, మాకు అభ్యంతరంలే. నువ్వు కోరుకున్న ఈ 500 ఎకరాలు కూడా మేము డబ్బు పెట్టి మేము కొని కేవలము నామినల్ మేము 20 లక్షలు కొట్టాము, 30 లక్షలు కొట్టాము, మేము ఎంత కొన్నా సరే నీకు 4 లక్షలు ఇప్పిస్తామనేటువంటి మాట స్పష్టం చేశారు. తలకాయ ఊపినారు, అయినా అంత సులభంగా ఒప్పుకుంటారేమో వీళ్ళందరూ. రాజకీయ నాయకులు, రాజకీయాలు, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి ఇంతమంది ఉన్నారు దీంట్లో. అందుకనే ఏం చెప్పారంటే, ఇప్పటికి రాసిన లెటర్ని మళ్ళా రీరైట్ చేసి ఇవ్వనేటువంటి మాట అన్నారు. సరే, కాలం వాళ్ళది, అధికారం వాళ్ళ దగ్గర ఉంది, మేము విధులేక తల ఊపి 24 గంటల్లో ఇస్తాము. ఆ 16 కిలోమీటర్ల లైన్ ఖరీదు కూడా మీ ప్రాజెక్ట్ కాస్ట్లో ఉంది. మేము మీతో వాదనకు సిద్ధంగా లేము. మేమే ఆ లైన్ 24 కోట్లు 30 కోట్లు అవుతుంది, 60 కోట్లు అవుతుంది. ఆ డబ్బంతా రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకొని మీకు రైల్వే లైన్ కూడా వేసిస్తామనేటువంటి మాట చెప్పడం జరిగింది. అంటే వాళ్ళ నోటికి తాళం వేసాం, ఏమి కిసుక్కు మిసుక్కు అనకుండా మేము చెప్పిన దానికి అన్నిటికీ ఒప్పుకున్నారు. మేము ఏదో విజయం సాధించామనేటువంటి మాట నేను చెప్పడం లేదు, కానీ వాళ్ళని ఇరుకును పెట్టాం. ఒప్పుకోకుండా పోయేదానికి మార్గం లేకుండా ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. కడక సెక్రటరీ గారు కూడా ఒప్పుకున్నారు, మంత్రి గారు క్లియర్ సమాధానం ఇవ్వలేదు, కానీ ఎస్ఆర్ అనిపించాము. 4-5 తారీఖు లోపల మళ్ళా ఒక మారి ఇక్కడికి వచ్చి మళ్ళా మంత్రిని మా రిప్లైస్ 24 అవర్స్ లోపల వాళ్ళు అడిగినటువంటి రిప్లైస్ అని 24 అవర్స్ లోపల విత్ స్పెషల్ మెసెంజర్తో పంపిస్తుంది. మరోవైపు ఎంపీ సీఎం రమేష్ చేపట్టిన నిరాహార దీక్ష 9వ రోజు కొనసాగుతోంది. ఇప్పటికే ఆయన ఆరోగ్యం దాదాపుగా క్షీణించింది, షుగర్ లెవెల్స్ కూడా పడిపోతూ ఉన్నాయి. సీఎం రమేష్ దీక్షకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు సంఘీభావం తెలుపుతూ ఉన్నారు. ఎల్లుండి సీఎం చంద్రబాబు కడపకు రానున్నారు. ఆ సందర్భంగా సీఎం రమేష్ దీక్షపై ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.